గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం ముందుగా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే ప్రధాన అంశంగా ప్రచురించి ఎనిమిది పోస్టులు భర్తీకి ఒక రోజు నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది డిగ్రీ కళాశాలలో ఐదు వందల నాలుగు ఉద్యోగాలు పురపాలక శాఖలో డెబ్బై ఎనిమిది కళాశాల సాంకేతిక విద్యలో డెబ్బై ఒకటి రవాణా శాఖలో నూట పదమూడు కొలువులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇక రాష్ట్రంలో ఎనిమిది వందల ఆరు పోస్టుల భర్తీకి టిఎస్పీఎస్సి శనివారం మరో నాలుగు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది డిగ్రీ కళాశాలలోనే నాలుగు వందల తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇరవై తొమ్మిది ఫిజికల్ డైరెక్టర్లు ఇరవై నాలుగు లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనుంది పురపాలక శాఖలో పరిధిలో డెబ్బై ఎనిమిది అకౌంటెంట్ అధికారుల పోస్టులకు ఇంటర్మీడియట్ కళాశాల విద్యలో లైబ్రేరియన్ పోస్టులకు రెండు ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి దీంతో రెండు వేల ఇరవై రెండులో జారీ అయిన ఉద్యోగ ప్రకటనల సంఖ్య ఇరవై ఆరుకు చేరింది మొత్తంగా అన్ని నోటిఫికేషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మరో అంశంగా చూడొచ్చు అంజనీ కుమార్ బాధ్యతల స్వీకరణ నిన్న పోలీస్ బాస్ బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ ఏకరీతి పోలీసింగ్ సేవలే లక్ష్యం నేరస్థుల విషయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు పోలీసుల ఆందోళన పని ఒత్తిడి తగ్గిస్తానని వెల్లడించారు మారుమూల ప్రాంతం ఏటూరు నాగారం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ దాకా రాష్ట్రం అంతటా ఏకరీతిగా పోలీసింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలంగాణ కొత్త డీజీపీ నిన్న బాధ్యతలు స్వీకరించారు అంజనీ కుమార్ ఆయన పేర్కొన్నారు దానికి సంబంధించే వార్తనే చూడొచ్చు ఇక మరో అంశంగా వాజ్యాల వల్ల భూములకు చెర ధరణిలో సమస్యలు ఉన్నాయంటూ కూడా చూడవచ్చు ఎప్పుడో కొన్ని స్థలాలకు భారీగా లిటికేషన్లు ధరణి లోపాల్లో కొన్ని దురాస్తో మరికొన్ని దిక్కులేని దిక్కుతోచని స్థితిలో బాధితులు అంటూ కూడా ఓ అంశాన్ని ఈనాడు హైలైట్ చేసింది ఇక మరో అంశంగా తెలంగాణకు కొత్త వెలుగు నేడో రేపు రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి త్వరలో ఎనిమిది వందల మెగా వాట్ల ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి అంటూ కూడా చూడవచ్చు ఈ ఏడాదిలో వచ్చే అవకాశం అయితే ఉంది మరో ప్రధాన అంశం వైద్యానికి కొత్త సైన్యం తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి వైద్యులకు నియామక పత్రాలు అందజేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని ఇక్కడ మనం చూడొచ్చు నియామక పత్రాలు అందిస్తున్న వైద్యులతో మంత్రి హరీష్ రావు శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు మనం ఇక్కడ చూడొచ్చు ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది వైద్యుల నియామకం చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు ఒకేసారి ఇంతమందికి నియామక ఉత్తర్వులు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ పేర్కొన్నారు ఇక తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి నిన్న నియామకాల పత్రాలు అయితే అందజేశారు మంత్రి హరీష్ రావు మరో దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ప్రధాన అంశంగా చూడొచ్చు వైద్యుల నియామకాలకు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణ కూడా హైలైట్ చేసింది కొత్త కొలువులు ఎనిమిది వందల ఆరు ఒకే రోజు నాలుగు జాబ్ నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ ఇక డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాలుగు వందల తొంభై ఒకటి ఫిజికల్ డైరెక్టర్లు ఇరవై తొమ్మిది లైబ్రేరియన్లు ఇరవై నాలుగు ఇంటర్ సాంకేతిక విద్యలో లైబ్రేరియన్లు డెబ్బై ఒకటి ఇక రవాణా శాఖలో ఏఎంబీఐ పోస్టులు నూట పదమూడు పురపాలక శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు డెబ్బై ఎనిమిది ఇక ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ కూడా సురూ అవుతుంది దానికి సంబంధించిన వార్త ఇక మరో వంశంగా తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వైద్య కళాశాల డాక్టర్లకి నియామక పత్రాలు అందజేసిన వార్తే నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది మరో అంశాన్ని చూసుకోవచ్చు కేసీఆర్ వస్తేనే ఏపీ బాగు అంటూ కూడా ఏపీ యూత్ విద్యార్థి జేఏసీ నేత రాయపాటి జగదీష్ వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు ఆయన తలుచుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది బీజేపీని నిలువరించే సత్తా బిఆర్ఎస్ ఉంది తెలుగు ప్రజలంతా బీఆర్ఎస్ చే ప్రజారహిత రాజకీయాలు జగన్ బాబు పవన్ కళ్యాణ్ విశాఖ సభకు ఆహ్వానిస్తామంటూ కూడా నిన్న విద్యార్థి జేఏసీ నేత రాయపాటి జగదీష్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మనం చూడొచ్చు ఇక మరో అంశం రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు అస్య ఆంధ్రజ్యోతిపై అసత్య రాతలు అబద్దపు కూతలు అంటూ కూడా ఆంధ్రజ్యోతి పత్రికపై ఆయన ఆంధ్రజ్యోతిపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఫైర్ రైతు స్వరాజ్య వేదిక ఎస్సీఆర్బి కంటే ప్రామాణికమైందా రాష్ట్రంలో మూడు వందల శాతం రైతు ఆత్మహత్యలు తగ్గాయని వెల్లడించారు రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే సహించేది లేదంటూ కూడా ఆయన హెచ్చరించారు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకోమంటూ కూడా ఆయన మాట్లాడారు డబుల్ ట్రబుల్ కమిషన్ పాలనకు కాంట్రాక్టర్ బలి కాంట్రాక్ట్ కర్ణాటకలో మరో దారుణం బిల్లులు మంజూరు చేయాలంటే నలభై శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అధికార బీజేపీ నేతల వేధింపులు బిల్లులు రాక అప్పులు చెల్లించలేక అవసరం తీసుకుంటున్న కాంట్రాక్టర్లు అంటూ కూడా ఓ అంశాన్ని నమసి తెలంగాణ హైలైట్ చేసింది ఇక ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి థియేస్టెన్ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక